కావలి పట్టణంలోని ట్రంక్ రోడ్డులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. సోమవారం బృందావనం కాలనీ నుంచి ట్రంక్ రోడ్డుకు ఇరువైపులా వ్యాపారస్తులను ఆయన కలుసుకుని ఓటు అభ్యర్థించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక చేపట్టే సూపర్ 6 పథకాలు, తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పట్టణాభివృద్ధికి కృషి చేసే వివరాలు తెలిపే కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని వ్యాపారస్తులను కోరగా వారు ఎంతో ఆప్యాయతగా స్పందించినట్లు చెప్పారు. వారి ఆదరణ టీడీపీకేనని తెలిపారు. కావలి పట్టణంలో వైసీపీ అరాచకాలపై విసుగు చెందిన పట్టణవాసులు ఆ పార్టీకి బుద్ధి చెప్పేందుకు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. త్వరలో ప్రతి ఇంటిని కలుసుకుని కావలి అభివృద్ధికి తన మేనిఫెస్టోను వివరిస్తానని చెప్పారు. ఆయన వెంట మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పోతుగంటి అలేఖ్య, జిల్లా ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర, పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షులు పొట్లూరి శ్రీనివాసులు, రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి ముగులి కల్లయ్య, చంద్రశేఖర్, నియోజకవర్గ టీడీపీ ఎస్సీసెల్ అధ్యక్షుడు దేవకుమార్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నన్ను గెలిపించమని, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆవశ్యకత ఎంతైనా ఉందని, అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నన్ను ఎమ్మెల్యేగా, ఇద్దరిని కూడా ఆయన ఎంపీగా నన్ను ఎమ్మెల్యేగా గెలిపించమని ప్రతి ఒక్క వ్యాపారస్తులను కూడా కోరడం జరిగింది. ఈరోజు కావలి పట్టణంలో వ్యాపారస్తులు చూపేటువంటి ఆదరణ చూస్తుంటే కావలిలో మంచి మెజార్టీతో నేను గెలుస్తానని నాకు నమ్మకాన్ని కలిగించింది. వారు చూపే ఆదరణ, వారి ఆప్యాయతలు ఈరోజు తెలుగుదేశం వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్న పైన ప్రజల్లో మార్పు బాగా వచ్చింది. కావాలని జరిగే అరాచకాల మీద ప్రజలందరూ చైతన్యవంతులై ఎప్పుడు ఎలక్షన్ జరుగుతుందా, ఎప్పుడు ఎలక్షన్లో ఆ ప్రత్యర్థిని ఓడిద్దామని ప్రజలు ఎదురు చూస్తున్నారు. వారు చెప్పే ప్రతి మాట గంట గంటకి నాలో జోషిని పెంచుతూ పేద బడుగు బలహీన వర్గాలకు సేవ చేసేదానికి నన్ను వాళ్ళు చూపిస్తున్నట్టు ఆదరణకి ఇంకా ముద్దులు అవుతున్నాను. తప్పకుండా రేపటి ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలవబోతున్నాను. నేటి నుంచి కావాలని పట్టణ ట్రంక్ రోడ్డులో 2 రోజుల పాటు కంటిన్యూగా కూడా ఇక్కడ ట్రంక్ రోడ్లో వ్యాపారస్తులందరూ కలవడం, ఆ తర్వాత ప్రతి ఇంటికి కూడా క్యాన్వాస్ చేయడం కూడా జరుగుతుంది. ప్రజలు దీవెనలు ఉన్నంతకాలం కావాలలో తెలుగుదేశం గెలుస్తుందని సందర్భంగా తెలియజేస్తుంది. వైకల్యం శాశ్వతం కాదు, వ్యసనం మార్చలేనిది కాదు. తల్లితో సమానంగా సేవలందిస్తూ ఆప్యాయంగా పలకరించే సిబ్బందితో తండ్రిలా బాధ్యత తీసుకుని వైద్య సేవలందించి మామూలు మనుషులుగా మిమ్మల్ని మార్చడానికి, మీ ఆరోగ్యానికి భరోసా ఇవ్వడానికి మా వైద్య బృందం సిద్ధంగా ఉంది. డిప్రెషన్, చావు భయం, సూయిసైడ్ ఆలోచనలు, దురలవాట్ల నుండి బయటపడలేకపోవడం, అతిగా టెన్షన్ పడడం, నిద్రలేకపోవడం, నరాల బలహీనత, ఇటువంటి ఎన్నో మానసిక వైఫల్యాలను నయం చేయడానికి నెల్లూరు పరిసర జిల్లాలో మరెక్కడా లేని విధంగా మానసిక వ్యాధి నిర్ధారణ మరియు నిరంతరం డాక్టర్ల పర్యవేక్షణలో అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్యం అందిస్తుంది నారాయణ. అడ్మిషన్ అయిన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా 100% ఉచిత వైద్యం అందిస్తూ సిటీ స్కాన్ ఉచితం, ఈసీటీ పరీక్ష పూర్తిగా ఉచితం, మద్యపానం మాన్పించుటకు ఉచిత డి అడిక్షన్ సెంటర్ సదుపాయం, ఇలాంటి మరెన్నో వసతులతో సిద్ధంగా ఉంది మన నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ మానసిక వ్యాధుల విభాగం, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.